నిర్ణయం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేసి టూటాన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని ఉద్యోగ సంఘాలు నేతలు విమర్శించారు. రాత్రికి రాత్రే చీకటి జీవోలు తెచ్చారని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యోగుల ఆందోళనలు అడ్డుకోలేరని హెచ్చరించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిఘటించిన ఉద్యోగ సంఘాల నేతలను అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శించారు. రాత్రికి రాత్రి చీకటి జీవోలు ఇచ్చారని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యోగుల ఆందోళనలు అడ్డుకోలేరని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గిరి, ప్రసన్న ఉదయం నుంచి చుట్టుపక్కల ఉపాధ్యాయులంతా కూడా కలెక్టరేట్ కి చేరుకున్నారు. ప్రసన్న, చాలా పోలీసులు కలెక్టరేట్ వచ్చే రాధాకృష్ణ కూడా అడ్డుకుని చాలా వారంతా కూడా అదుపు చేయడం జరిగింది. అప్పటికి కూడా వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా బైకులు అక్కడ విడిచిపెట్టేసి కలెక్టరేట్ వరకు చేరుకోవడం జరిగింది. కొంతమంది మాత్రం కలెక్టరేట్ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఒక ఇద్దరు మాత్రం అదుపులో తీసుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రసన్న, రైట్, మరి దీనిపై ఉద్యోగ సంఘాలు ఏమంటున్నారు గిరి? అంటే అరెస్ట్ పర్వం అయితే కొనసాగుతుంది కదా. సంఘాల నాయకులు అయితే మాత్రము మేము వాళ్ళు ప్రభుత్వం వెనక తగ్గేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తూనే ఉంటాము. అసలు ఉద్యమాలు గత ప్రభుత్వాలు వాటం పాలయ్యాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి హెచ్చరించారు. గిరి, అలాగే మరి వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ఆందోళన చేసినా కూడా మమ్మల్ని అడ్డుకోలేరని హెచ్చరిస్తున్నారు కదా, ఈ నేపథ్యంలో వాళ్ళ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వారం రోజుల్లో మాకు ఎటువంటి అంటే చర్యలు తీసుకోకపోయినా ఎలా మేము దీన్ని కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గిరి.